హలో వైజాగ్, చాలా రోజులైంది వచ్చి, చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన చీఫ్ గెస్ట్గా అవంతి శ్రీనివాసరావు గారికి థ్యాంక్ యూ సార్. ఈ ఫంక్షన్కి సపోర్ట్ ఇచ్చినందుకు, మీరు లేకుండా ఇది జరిగేది కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏపీ ప్రభుత్వానికి 100% ఆక్యుపెన్సీ ఇచ్చినందుకు సీఎం గారికి, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మచ్ నీడెడ్ సపోర్ట్ మా ఇండస్ట్రీకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ముందుగా మామూలుగా ఈవెంట్కి వచ్చే ముందు ఏం మాట్లాడాలనుకుంటాము, కానీ ఈవెంట్కి ఎందుకో నేను వచ్చి స్టేజ్ పైన ఎక్కేసి మనకి నేను హార్ట్ నుంచి ఫీల్ అయితే చెప్పేద్దాం అనుకున్నాను. మా టీమ్కి ఫస్ట్ నా టీంతో స్టార్ట్ చేస్తాను. ముగ్గురు వ్యక్తుల్ని స్టేజ్ పై పిలుస్తాను, ఏమనుకోకండి. బనివాసు ప్లీజ్, బొమ్మరిల్లు భాస్కర్ మా డైరెక్టర్, వాసు వర్మ మరో ప్రొడ్యూసర్. నేను ఈ సినిమాతో ఒక వెరీ ఇంపార్టెంట్ విషయం నేర్చుకున్నాను, టీమ్ వర్క్. ఒక టీంలా పనిచేయడం అనేది నేను చాలా గట్టిగా నేర్చుకున్నాను ఈ సినిమాతో. అందుకే ఈ ముగ్గురిని పిలుస్తున్నాను స్టేజ్ పైకి. ఇంకా ఈ టీంలో కూడా ఇంకా వ్యక్తులు ఉన్నారు, కానీ ఇక్కడ లేకపోవడం వల్ల పిలవలేకపోతున్నాను. ప్లీజ్, ఒక టీంగా కష్టపడడం, ఒకే గోల్ని పెట్టుకొని ఒక సినిమా మన ముందు పెట్టుకొని, యాక్టర్ ఇంపార్టెంట్ కాదు, డైరెక్టర్ ఇంపార్టెంట్ కాదు, ఒక కథ ఇంపార్టెంట్, ఈ సినిమా తీయడం ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనం ఒక గోల్గా పెట్టుకొని తీసాం ఈ సినిమాని. ఒక మంచి సినిమా, ఆనెస్ట్ సినిమా తీద్దామనే మీ ముందుకు వచ్చాం దసరా పండగకి. మీరు ఇంతగా యాక్సెప్ట్ చేసినందుకు, ఇంత సక్సెస్ అయిందంటే మా సక్సెస్ కాదు, అది మీ సక్సెస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ తెలుగు ప్రేక్షకులందరికీ ఇంత సపోర్ట్ చేసినందుకు. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్తో పాటు మేము ముందుకు వచ్చాం, ఫ్యామిలీలు అందరూ యాక్సెప్ట్ చేస్తారు. సో నేను మీ ఫ్యామిలీ మెంబర్గా నేను ఫీల్ అవుతున్నాను ఇప్పుడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చేసిన అల్లు అరవింద్ గారికి, సార్ నేను టీం అని చెప్పేసి వీళ్ళని పిలిచేశాను, కానీ మాకు గాడ్ ఫాదర్ మీరే సార్. మీరు నాకు ఇచ్చిన ఆపర్చునిటీని ఐ హోప్ ఐ లివ్డ్ అప్ టు యువర్ ఎక్స్పెక్టేషన్స్, అండ్ ఐ హోప్ వీ హ్యావ్ డెలివర్డ్ వాట్ వీ ఆల్సో ప్రామిస్ టు యూ. గర్వంగా ఐఎమ్ స్టాండింగ్ ఆన్ ది స్టేజ్ సార్, దట్ వీ హ్యావ్ మేడ్ అ టీమ్ ఎఫర్ట్ అండ్ దే హ్యావ్ యాక్సెప్టెడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా అక్కినేని అభిమానులకి, వైజాగ్ మీరు మా ఫ్యామిలీ అని మేము ఫీల్ అవుతూ ఉంటాం. ఎప్పుడొచ్చినా ఎంత సపోర్టు, ఎంత ప్రేమిస్తారు మాకు, ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ లేని పూజా హెగ్డే గురించి కూడా ఒక మాట చెప్తాను. ఎంతో కష్టపడింది ఈ సినిమాకి, అండ్ అంత కష్టం, అంత ఎఫర్ట్స్ పెట్టినందుకు థ్యాంక్ యూ పూజా. యువర్ ద అప్రిసియేషన్ యువర్ గెటింగ్ ఈజ్ మచ్ డిజర్వ్డ్. వీ మిస్ యూ వైల్ వీఆర్ సెలబ్రేటింగ్ హియర్. త్వరలో కూడా ఇంకో సక్సెస్ మీట్లో తను వస్తుంది, అందరం కలిసి ఎంజాయ్ చేస్తాం.